ప్రైజ్ ద ఈ రోజు దేవుని వాగ్దానము ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనము సహోదరి సహోదరులారా తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు కలుగును గాక భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమ్యాఘాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడదము మనలను సృజించిన యహోవస్ అనేదిని మోకరించుదము నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల మేలు అని ప్రిలార మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఏలేనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియో నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియూ కోరుచున్నాను జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించిదివి నీతి స్వరూపుడ వగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసితిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పెను ప్రియులారా యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మనమందరము ఏకముగా ఉన్నాము మనము క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై ఉన్నాము అపోస్తలుడైన పౌలు గలతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నేను చెప్పున్నదేమనగా వారసుడు అన్నిటికీని కర్త అయి ఉన్నను బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమునూ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు అధీనములో ఉండును అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అని సహోదరి సహోదరులారా మనమికి మీదట పరజనులమును పరదేశులమునై ఉండక పరిశుద్ధులతో ఏక దేవుని ఇంటివారమునై ఉన్నాము క్రీస్తు ఎసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మనము కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజువు భూమ్యాగాధ స్థలములు నీ చేతిలోనున్నవి పర్వత శిఖరములు నీవే తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీ ఎదుట మోకరించి నీ మాటలను అంగీకరించి నీవు పవిత్రుడై ఉన్నట్టుగా మేమును పవిత్రముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఎల్లవేళలా నీవు మాలో ఉండి మమ్మలను నడిపించమని యుగ యుగాలు నీతో ఉండే గొప్ప కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్